Welcome to VJ News. వివాహ సమయంలో పెరిగిపోతున్న దుబారా ఖర్చులను తగ్గించేందుకు సరికొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది. ఇక నుంచి పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే అందులో 10% ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. ఎంపీ పప్పు యాదవ్ సతీమణి, కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వివాహ బిల్లు 2016లో ఈ మేరకు ప్రతిపాదన తీసుకొచ్చారు. వివాహాల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయడంతో పాటు వృధా ఖర్చును తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రైవేట్ బిల్లుగా పరిగణించి వచ్చే లోక్సభ సమావేశంలో చర్చించనున్నారు. తాజా వివాహ బిల్లు ప్రకారం పెళ్లిలో 5 లక్షలకు మించి ఖర్చు చేయాలనుకునే వారు ముందుగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఖర్చు చేయాలనుకున్న మొత్తంలో 10% ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వ ఖజానకు ఇలా సమకూరే మొత్తాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తారు. ఈ సమయం పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి భోజనాలలోనూ వృధా తగ్గించేందుకు బిల్లులో ప్రతిపాదన చేశారు. పెళ్లిలో కొత్త పోకడల కారణంగా వృధా ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇది పేదలకు మరింత భారంగా మారుతున్నాయని రంజిత రంజన్ పేర్కొన్నారు. పెరిగిపోతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉందని, పెళ్లి జరిగిన 2 నెలల్లోగా రిజిస్టర్ చేయించాలని ఆమె తెలిపారు. If you like this video, please subscribe us.